ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 20. సాయి నాటిన కల్పవృక్షాలు. పండ్లను బట్టి చెట్టును విలువ కట్టాలి. అలాగే ఎందరిని పరిపూర్ణులుగా చేశారన్న దానిని బట్టి ఆ సద్గురుని గురించి తెలుసుకోవచ్చు. కానీ అందరికంటే ముందు సిద్ధపురుషుడు భగవంతుడే. ఆయన అన్ని మతాలకు చెందిన ఎందరినీ అనంతమైన కాలగతిలో తన ప్రతిరూపాలుగా చేసి భూమిపై ప్రతిష్ఠించారో ఎవరు చెప్పగలరు? కానీ ఆయన దీనికంతటికీ కర్తృత్వం ఎప్పుడూ వహించరు. అన్నీ తానే చేస్తున్న సంగతి జీవులకు తెలియనివ్వరు. సద్గురువులలోకెల్లా అగ్రేశ్వరులైన సాయిబాబా వలన ఎందరూ పూర్ణపురుషులయ్యారో స్పష్టంగా తెలియటం లేదు. పొద్దు కుంకిన కొద్దీ నక్షత్రాలు ఒక్కొక్కటే ఆకాశంలో ప్రకటనమైనట్లు కాలం గడుస్తుంటే శ్రీ సాయి వలన పూర్ణులైన వారి సంగతులు ఒక్కొక్కటే బయటికొస్తున్నాయి. సాయి రెండవసారి శిరిడీ వచ్చిన ముందు గాడ్గి మహారాజ్ అనే సిద్ధపురుషుని రూపొందించిన విషయము చూశాము. శ్రీ ఉపాసిని బాబా పాండిత్యానికి భక్తికి ప్రఖ్యాతి చెందిన మహారాష్ట్ర బ్రాహ్మణ ఉపాసనీ కుటుంబంలో మే 5, 1870 పట్నాలో జన్మించాడు కాశీనాథ్. బడి చదువులు విడిచి కాలమంతా సంధ్యావందనము, యోగాభ్యాసము, విష్ణు సహస్రనామ పారాయణలతో గడిపేవాడు. వివాహము చేశాక కూడా అతనిలో మార్పు రాలేదు. సరికదా ఒకరోజు ఇల్లు విడిచి కాలినడకన నాసిక్ చేరాడు. 2 నెలల తర్వాత తల్లికి జబ్బు చేసిందని తెలిసి తిరిగి వచ్చిన కొద్ది కాలానికే అతని భార్య తల్లి మరణించారు. పెద్దలు 2వ వివాహం చేసినా మళ్ళీ ఇల్లు విడిచి వెళ్ళిపోయి ఎన్నో కష్టాల కోర్చి సాధు సంకచ్చం చేస్తూ ఉండేవాడు. తరువాత మళ్ళీ స్వగ్రామమైన సట్నాకు వెళుతుంటే ఒక అడవిలో ఒక కొండ మీద గుహ కనిపించింది. అందులో కూర్చొని ప్రయోపవేశం చేయదలిచి ఒక పెద్ద చెట్టు పైకెక్కి అందులో దూకాడు. అక్కడ నిరంతరం జపం చేస్తూ త్వరలో బాహ్యస్మృతి కోల్పోయాడు. ఒకనాడు మెలకువ వచ్చినప్పుడు ఒక దివ్య దర్శనమైంది. పక్కన ఎవరో నిల్చొని అతని చర్మం ఒలుస్తున్నారు. భయపడి కళ్ళు తెరిచేసరికి ఎవరూ లేరు. మళ్లీ బాహ్యస్మృతి కలిగేసరికి విపరీతమైన దాహం వేసింది. పక్కనే వాననీరు చిన్న మడుగు కట్టి ఉంటే తాగి వాడితో శరీరం తుడుచుకున్నాడు. 4వ రోజు మరో దర్శనమైంది. దప్పికతో అతనొక కాలువ దగ్గరికి వెళ్తున్నాడు. తనకు ఒకవైపు ఒక ముస్లిం సాధువు, మరొక వైపు సన్యాసి ఉన్నారు. వారిద్దరూ అతని పాత చర్మం తీసేసి లోపల బంగారం వంటి దేహం అతనికి చూపి, ఎందుకు చావయత్నిస్తావు? మేము నిన్నెప్పటికీ చావనివ్వము అన్నారు. అప్పుడతడు గుహ నుండి దిగి జూలై 22, 1890 ఇల్లు చేరాడు. ఎన్నో నెలల తరపడి తాను సమాధి స్థితిలో ఉన్నట్లు తెలుసుకున్నాడు. 1 సంవత్సరంలోగా అతని తండ్రి, తాత, 2వ భార్య మరణించారు. కుటుంబము అప్పుల పాలయ్యేసరికి లోకమాన్య బాల గంగాధర్ తిలక్ గారు ఆదుకున్నారు. తరువాత అతడు వైద్యం అభ్యసించి అమరావతిలో గొప్ప వైద్యుడై శ్రీమంతుడయ్యాడు. కానీ వ్యాపారంలో అంతా నష్టపోయాడు. బంధువులు 3వ వివాహం చేశాక ఆ దంపతులు యాత్రలు చేశారు. ఓంకారేశ్వరులో అతను తీవ్ర సమాధి స్థితిలో ఉండగా భార్య భయపడి నీరు చల్లి మేల్కొల్పింది. అప్పటి నుంచి అతనికి గాలి పీల్చటం ఎంతో కష్టమయ్యేది. నిద్రపోతే శ్వాస నిలిచిపోయేది. ఏ వైద్యానికి ఆ బాధ తగ్గలేదు. చివరకు యోగంలో వచ్చిన బాధను యోగపూర్ణులే తొలగించగలరని తలచి భార్యను ఇంట వదిలి 1911 అట్టి వారిని వెతుకుతూ బయలుదేరాడు కాశీనాథ్. అతడు రాహురిలో యోగి కులకర్ణిని దర్శిస్తే ఆయన, నువ్వు మంచి స్థితిలో ఉన్నావు, నిన్ను సాయిబాబా మాత్రమే ఉద్ధరించగలరు అన్నాడు. కానీ సాయి ముస్లిం అని తలచి వారిని దర్శించలేదు కాశీనాథ్. తరువాత దారిలో ఒక వృద్ధుడు కనిపించి చన్నీళ్లు త్రాగవద్దు, వేడి నీళ్లు తాగమని చెప్పాడు. అతడా మాట లెక్కబెట్టక వేరొక చోట నీరు త్రాగటానికి కాలువకు వెళ్తుంటే ఆ వృద్ధుడే మళ్లీ ఎదురై మందలించి పక్క గ్రామంలో వేడి నీరు తాగమని ఆదేశించి అంతర్ధానమయ్యాడు. కాశీనాథుడు ఆశ్చర్యపడి అలానే చేశాడు. బాధ చాలా వరకు తగ్గింది. తరువాత అతడు గేట్గాంబేట్లో దత్తావతారంగా ప్రసిద్ధికెక్కిన శ్రీ నారాయణ్ మహారాజును దర్శించాడు. ఆయన అతనికి తాంబూలమిచ్చి, నువ్వు లోపల బయట బంగారం పూసినట్లు మంచి యోగస్థితిలో ఉన్నావు, నువ్వు కోరదగినదేమీ లేదు అన్నారు. అతని బాధ మాత్రము తగ్గలేదు. అతడు మరలా యోగి కులకర్ణిని దర్శించాడు. ఆయన వెనకటి సలహానే ఇచ్చాడు. గత్యంతరం లేక జూన్ 27, 1911 సిరిడి చేరాడు కాశీనాథ్. 2 రోజులు సాయి సన్నిధిలో ఉండటంతోనే అతని బాధ మటుమాయమైంది. అయినా అతనికి ఫకీర్ సన్నిధి దుర్భరమనిపించి తిరిగి వెళ్లటానికి అనుమతి కోరాడు. నువ్వు వెళ్ళవద్దు, వెళితే 8వ రోజుకు రావాలి అన్నారు బాబా. ఆ మాట అతనికి నచ్చలేదు. అప్పుడు సాయి, సరే వెళ్ళు, నేను చేసేది చేస్తాను అన్నారు. కాశీనాథుడు పట్టుదలతో ఎంత వేగంగా నడిచినా 8వ రోజుకు 20 మైళ్లలో ఉన్న కోపర్గాం చేరాడు.
అక్కడ ప్రథమంగా శిరిడీపోతున్న భక్తులు బలవంతాన అతనిని తోడుగా తీసుకెళ్లారు. సాయి అతనిని చూస్తూనే నవ్వి, నువ్వు వెళ్ళి ఎన్ని రోజులయ్యింది అన్నారు. 8 రోజులయ్యిందన్నాడు కాశీనాథ్. అప్పుడు అతనిని వాడాలో ఉండమని బాబా ఆజ్ఞాపించారు. ఈసారి అతడు ఆయన మాటలకు తలవొగ్గాడు.